కొడుకుల వింత రాజకీయం. ఏపీలో 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఊగిసలాడిపోతుంది. ఇప్పుడు ఏ కొడుకు ఎదిరిపోతుందో తెలియనంతగా భయపడిపోతుంది. తనను అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్ర సాగుతోందని, తాను దానిని ఎదురుస్తానని చెప్తోంది. కట్ చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు తన అధికార వ్యామోహంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన వైసీపీ అధినేత జగన్ ఎపిసోడ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తలో విధంగా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే జగన్ పై జరిగిన దాడిని ఆయన తన ప్రభుత్వం కూల్చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని అన్నారు. కట్ చేస్తే సీఎం కుమారుడు మంత్రి లోకేష్ మాత్రం మరోలా స్పందించారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని తండ్రి అంటే, లోకేష్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే జగన్ ఇలా చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి జగన్ ఎపిసోడ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం బాహాటంగానే బయటికి వస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ విషయంలో ఫెయిల్ అయింది. అయినా కూడా దీనిని కప్పిపుచ్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వంపై ఇలా కుట్ర జరుగుతోందని తండ్రి అంటుంటే, వారు ఓడిపోతారనే భయంతోనే ఇలా కత్తిదాడులు కావాలనే చేయించుకుంటున్నారని కుమారుడు లోకేష్ అంటున్నాడు. మొత్తానికి జగన్ వ్యవహారంపై తండ్రి ఒకలా, కుమారుడు మరోలా స్పందించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దానికి ఏదైనా జరిగితే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెరవేలిక తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పే చంద్రబాబు ఈ కుట్ర ఎవరు చేస్తున్నారో మాత్రం చెప్పడం లేదు. అయితే మరో 6 మాసాల్లోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా ఎందుకు ఆయన మారిపోయారు అనేది సమాధానానికి అందని ప్రశ్నగానే మిగిలిపోయింది. మొత్తానికి జగన్ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నించిన చంద్రబాబు ఈ విషయంలోనూ పూర్తిగా విఫలమయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది.